హైకోర్టు పాదయాత్ర చేసుకోవచ్చు అని మరొక్కసారి కేసీఆర్ సర్కార్కి మొట్టికాయలు వేసి మరీ చెప్పడం జరిగింది. ఒకసారి గుర్తు చేసుకుంటే కేసీఆర్ గారు మా పాదయాత్రని అడ్డుకోవడానికి అడుగడుగున ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కనీసం నిన్న హైకోర్టుకు వెళ్ళడానికి, మేము లంచ్ మోషన్ మూవ్ చేస్తే హైకోర్టుకు వెళ్ళడానికి కూడా నాకు అనుమతి లేదు అని పోలీసులు నన్ను అడుగు కూడా బయటికి పెట్టనివ్వలేదు. ఈరోజు గమనిస్తే పోలీస్ డిపార్ట్మెంటు మొత్తానికే కేసీఆర్ గారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇది నా బేసిక్ రైట్స్కే భంగం కలిగిస్తున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మీద పర్సనల్గా నేను కేసు వేయడం జరుగుతుంది. కేవలం నా హెల్త్ కండిషన్, అన్ని గంటల పాటు మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండడం వల్ల నా హెల్త్ లెవెల్స్ సరిగ్గా లేవని, అంతసేపు హార్ట్ సర్ఫేస్ అయిన రోడ్డు మీద కూర్చోవడం వల్ల బ్యాక్ ఇష్యూస్ కూడా ఉన్నాయని ఒక మూడు వారాల పాటు రెస్ట్ అడ్వైస్ చేశారు డాక్టర్లు. 20 కిలోమీటర్లు రోజుకు నడిచే పరిస్థితి లేదు అని వాళ్ళు చెప్పటంతో సంక్రాంతి తర్వాత ఎక్కడైతే పాదయాత్ర ఆపామో మళ్ళీ అక్కడి నుంచే రాజశేఖర రెడ్డి బిడ్డ పాదయాత్ర మొదలు పెడుతుంది. అసలు ఆ పెద్ద ఆవిడని అసలు పోటీకి నిలబెట్టడమే తప్పు, ముందుగానే ఎమ్మెల్సీ ఇచ్చుండాలి. సరే, పోటీకి వాడుకున్నారు మీరు రాజకీయాలకు, ఆవిడని గెలిసేలా చేయకుండా ఓడేలా చేసి ఆఖరికి ఓడిపోయినాక కనీసం ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్న ఇంగితం కూడా లేదు. సాటి మహిళను అవమానిస్తూనే ఆయన బిడ్డకు మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు. పాలేరు భూమి పూజ 16వ తేదీ ప్లాన్ చేస్తున్నాం. సో అక్కడ నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా